ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని గుడికల్ రోడ్డులో చిరంజీవి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ కంటి వైద్యంతో పాటు సాధారణ రోగాలు, గుండె సంబంధిత వ్యాధులకు కూడా చికిత్స అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కేఎస్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, మైనార్టీ నాయకులు రియాజ్, స్టోర్స్ చైర్మన్ షబీర్ అహ్మద్, కౌన్సిలర్ చంద్రమోహన్ రెడ్డి, నాయకులు రుద్రాక్షల బజారి, విశ్వనాథ్, వైకాప పట్టణ మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన ఎమ్మిగనూరు పట్టణం ముందు గీత చిన్నపిల్లల ఆసుపత్రి పక్కన గుడికల్ రోడ్లో నూతనంగా చిరంజీవి కంటి వైద్యశాల ప్రారంభించడం జరిగింది. మన గౌరవనీయులు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి చేతుల మీదుగా నూతన వైద్యశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అన్ని రకములైన కంటి వ్యాధులు చూడగలము, మరియు శుక్లం ఆపరేషన్లు కూడా ఇక్కడ చేయబడను. అలాగే వారంలో 2 రోజులు మన గుండెకు సంబంధించిన డాక్టర్ గారు కూడా వస్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా చూడబడును, మరియు తగిన సలహాలు సూచనలు కూడా ఇవ్వబడును. కంటికి సంబంధించి